ఏమీ లేదమ్మా, అది వాళ్ళది ఆల్రెడీ కదా, కొంచెం అటుగా ఉండే ఉండొచ్చు. కానీ మనకి ఇతను చేసింది కూడా మనకి ఎలాగున్నా ఆమెకి అంత అవకాశాలు లేవు. వైఎస్ఆర్ పార్టీ వస్తుంది, సంక్షేమ పథకాలు అన్ని చోట్ల ఇస్తున్నారు కదా, అందువల్ల ఆమెకే వస్తుంది. అది ఆల్రెడీ వాళ్ళ సీట్, అది చట్టపైన వస్తుందమ్మా. అభ్యర్థి ప్రకటించబోయిన ఉన్న పరిస్థితులు బట్టి అలా ఉంది. ఇప్పుడు కేసులు కానీ పెరుగుతున్నాయి. ఏమీ లేనప్పుడు, 4-5 కేసులు ఉన్నప్పుడు వీళ్ళు ఎలక్షన్ ఆపేశారు. కార్పొరేషన్ ఎలక్షన్ మనకి విజయవాడ ఇప్పుడు పెట్టమంటున్నారు. ఇప్పుడు పెట్టమంటే మనకి రోజు కేసులు బాగానే ఉన్నాయి. స్కూళ్ళు కూడా వంటిపోవటం బదిలే సర్జలు ఇచ్చాడు. అందువల్ల ఎన్ని దృష్టిలో పెట్టుకుని ఆయన చేయవలసిన చేసినాక పరిస్థితి అనుకూలంగా ఉన్నప్పుడు ఈయన చేయగలడు. అందువల్ల తిరుపతి కూడా వైఎస్ఆర్ పార్టీకి అనుకూలంగానే ఉంటుంది, అది మా అభిప్రాయం. అది అనుకోవడానికి ఎవరైనా, మేము కూడా అనుకుంటాం, మేమే గెలవాలనుకుంటాం, వాళ్ళు వాళ్ళు గెలవాలనుకుంటారు. ఓటమి గెలుపు అనేది రేపు ఓటర్ల నిర్ణయం ఉంటుంది, మన నిర్ణయం ఉంటుంది. నేను గెలుస్తాను, నేను ఇన్ అవుతా అంటా, నువ్వు ఇన్ అవుతానంటావు, అది ఓటర్ల నిర్ణయం కదా. ఓటర్లు ఏమైతే మటుకు జాగ్రత్తగానే చూస్తారు, ఎక్కడ న్యాయం జరుగుతుంది, ఎక్కడ అన్యాయం జరుగుతుంది చూసే ఓటేస్తారు అంటున్నారు. మళ్ళీ కలిసిపోద్ది అంటున్నారు కమ్మా. ఇప్పుడు మామూలుగా పంచాయతీ ఎలక్షన్లే కదా వచ్చేది, పంచాయతీ ఎలక్షన్లో మటుకు మరి, ఎందుకంటే వాళ్ళ పరిపాలించే వాళ్ళనే చూస్తారు, కానీ పరిపాలన చూడలేరు కదా. ఎందుకని మళ్ళీ జగన్ రావాలనే కోరుకుంటున్నాం. పంచాయతీ ఎలక్షన్లో మున్సిపాలిటీలు కానీ పంచాయతీలు కానీ జగనే వస్తారమ్మా. అది 190% ఆయన రావాలని కోరుకుంటున్నాం. ఏనాడు పింఛనీలు, మాకు పింఛనీలు రాని కూడా పింఛనీలు కూడా ఇస్తున్నారు. అది చెప్పలేము మాకు, ఆయన జాతకం అది అంతే, ఆయన జాతకం బట్టే ఉంటుంది. ఈ పరిపాలన కూడా ఏలాలన్నా కూడా అమ్మా వాళ్ళ ఈ జాతకాలను బట్టి ఉంటుంది. ఉంది ఎవరి నుంచో పెట్టినా గెలుపుతారు. 25% ఇళ్ళకే వచ్చినాయి కదా, ఇప్పటికే వైసీపీకి వచ్చినాయి కదా, ఇంకా రావు. టీడీపీ అభ్యర్థి ఆమె ఇంతకుముందు కాంగ్రెస్ అమ్మ, తర్వాత టీడీపీలోకి వెళ్ళింది. వీళ్ళు పదవుల కోసం వెళ్తూ ఉంటారు ఆటోమేటిక్గా. పోయినసారి ఓడిపోయింది, ఈసారి అదే జరుగుద్ది. ఎందుకనంటే ఆలోచన చేయండి మీరు, ఎందుకనంటే అదే జరుగుద్ది. ఇప్పుడు ఇప్పుడు వైసీపీ హవా ఎలా ఉందో తెలుసు కదా. ప్రజెంట్ దాని ప్రకారం వైసీపీ వస్తుంది పక్క. ఏదైనా సరే అమ్మా, బై ఎలక్షన్ కానీ ప్రభుత్వం ఏది ఉంటే అదే వస్తుంది. అని కాకుండా కూడా జగన్ గారు చేసిన నవరత్నాలు కానీ, ప్రతి ఒక్కరికి ఇచ్చే సంక్షేమ పథకాలు కానీ, వీటన్నింటినీ జనాలందరూ గుర్తించారు. వాళ్ళ నాన్నగారు చేశారు, తర్వాత ఏం చేశారు మనం చూసిన దాంట్లో. అంటే నా అనుభవంలో నేను చెబుతున్నాను, 1 క్యాండిడేట్ ఎడుగూరి సందింటి జగన్మోహన్ రెడ్డి. ఆయన తల్లిదండ్రుల అడుగు జాడల్లో నడిస్తే వాళ్ళ నాన్నగారి కంటే కూడా మంచి పేరు సంపాదిస్తున్నాడు చిన్న వయసులో. అది విషయం చాలా బాగుంది. నవరత్నాలు కానీ, చేయూత కానీ, రైతు భరోసా కానీ, ఈ వితంతు పింఛన్లు, పిల్లలకి బడికి సంబంధించినవి కానీ, అమ్మఒడి, ఇవన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి. పెట్టిన ఆయన 17 నెలలు అవుతుందేమో వచ్చి, ఈ 17 నెలల్లో కూడా మ్యాక్సిమం దగ్గర రీచ్ అవుతున్నాడు ఆయన. 100%కి రీచ్ అవుతాడు కూడా. నెక్స్ట్ కూడా మళ్ళీ జగనే వస్తాడు, సమస్య లేదు. ఇంకెక్కడ ఉందమ్మా, మీరు ఏ విధంగా అనుకుంటున్నారు టీడీపీ వస్తుందని? ఇంక వచ్చేది లేదు. కష్టపడి వచ్చిన వాళ్ళలో నాకు తెలిసినంతవరకు రాజశేఖర రెడ్డి గారు కష్టపడి కాంగ్రెస్ని గెలిపించాడు. ఈయన సొంతంగా పార్టీ పెట్టి ఈయన గెలిపించుకున్నాడు. 9 సంవత్సరాలు కష్టం పక్కాగా అనమాట. ఇప్పుడు చెప్పలేము జన ప్రజల నాడే మనకేం తెలుసు, అది ప్రజల నాడే ఎవరు పెట్టుకుంటారు, ఎవరైతే గెలుస్తారు అది చూడాలి, ఎలా జరుగుతుందో చూడాలి. అది ఇప్పుడు ఎలా ఉంటుందంటే, స్థానిక సంస్థలు వేరు, కార్పొరేషన్ వేరు. కార్పొరేషన్లో ఎప్పటికైనా కానీ గవర్నమెంట్కు విధిగా ఉందని చేస్తారు, కానీ లేకపోతే వేరే వాళ్ళ గురించి ఆలోచించరు కదా. ఇప్పుడు ఏది రావాలన్నా వాళ్ళ వాళ్ళే రావాలి, వాళ్ళే గెలుస్తారు. స్థానిక సంస్థల్లో ఎవరు మంచివాళ్ళు, ఎవరు చేస్తారు, ఎవరు పని చేస్తారని స్థానిక సంస్థను బట్టి, అకుండా అభ్యర్థిని బట్టి ఇది అవుతారు. కానీ ఇంకో రకంగా అవ్వరు కదా. పార్టీ ఎవరు అవ్వడంగా బాగానే ఉంది. ప్రస్తుతానికి కార్పొరేషన్ కూడా జగన్మోహన్ రెడ్డి వస్తాడని ఆశ కలుగుతుంది మాకు కూడా. తిరుపతిలో విషయం మనకు తెలియదు అండి అంత, ఎందుకంటే అక్కడ స్థానికంగా ఎలా ఉందో తెలియదు కదా. ఇప్పుడు ఈ సంక్షేమ పథకాలు, తర్వాత ఈ అభివృద్ధి కార్యక్రమాలను చూసైనా ప్రజలు అక్కడ ఓటు వేయాలి లెక్క ప్రకారంగా. మరి అక్కడ స్థానిక పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు. ఎందుకంటే ఇప్పుడు జగన్ గారు చేసే సంక్షేమ పథకాలని దృష్టిలో పెట్టుకొని ప్రజలు ఓటేస్తారని చెప్పి గట్టి నమ్మకం నాకు. స్థానిక ఎన్నికలు పెడితేనా, పెడితే మరి అది సంక్షేమ పథకాలను బట్టి వైఎస్ఆర్ పార్టీ రావాలి, మా అభిప్రాయం అది.
వైఎస్ఆర్ పార్టీ వస్తుందని చెప్పి మా గట్టి నమ్మకం కూడా రావాలని కూడా మేము మనసారా కోరుకుంటున్నాం। ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి।